హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మైరా మీడియా. మరి ఈరోజు ఫ్రైడే. ఫ్రైడే అనగానే మనకు బాగా గుర్తొచ్చేది ఎంటర్టైన్మెంట్ అండి. అంటే ప్రతి వారం ఏదో ఒక సినిమా రిలీజ్ అవ్వటం మనల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటుంది. మరి ఈరోజు అలా మన ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం అమర్ అక్బర్ ఆంటోని. మూడు సినిమాలు కాదు అండి, ఒకే సినిమా, టైటిల్ అమర్ అక్బర్ ఆంటోని. రవితేజ గారు త్రిపాత్ర అభినయం అనమాట. అంటే ఒక మనిషి మూడు క్యారెక్టర్లు చేశారు, అలాగే మన ఇలియానా గారు మళ్ళీ దేవుడు చేసిన మనుషుల తర్వాత ఈ సినిమాతోనే రీఎంట్రీ ఇచ్చారు. శ్రీను వైట్ల గారు బౌన్స్ బ్యాక్ అని చెప్పేసి ప్రచారం కూడా జరుగుతుంది. మరి ఈరోజు రిలీజ్ అయిన ఆ సినిమాకి పబ్లిక్ టాక్ ప్రకారం కనుక చూసుకుంటే సినిమా రివ్యూ ఏంటి అనేది మనం మాట్లాడుకుందాం. సో సినిమా అనేది ఒక రివెంజ్ డ్రామాగా మన ముందుకు వచ్చిందంట. సో ఈ సినిమాలో కూడా కామెడీ అంతా బాగుందని చెప్పేసి ఇక్కడ పబ్లిక్ టాక్ అనమాట. అంటే సునీల్ గారు కూడా రీఎంట్రీ ఇచ్చారు. సో కమెడియన్ గారు రీఎంట్రీ ఇచ్చిన తర్వాత సునీల్ గారు అరవింద సమేత తర్వాత అమర్ అక్బర్ ఆంటోని నటించారు. ఇంటర్వెల్ నుంచి సునీల్ గారు కామెడీ కానీ, సత్య గారు కామెడీ కానీ, శ్రీనివాస్ రెడ్డి గారు కామెడీ కానీ బీభత్సంగా ఉందంట. మరి ఇంతకుముందు రవితేజ గారు, శ్రీను వైట్ల గారు కాంబినేషన్లో వచ్చిన వెంకీ కానీ, దుబాయ్ సీను కానీ మనని అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ చేసే. మరి ఆ సినిమా రేంజ్లో అమర్ అక్బర్ ఆంటోని ఉందా అంటే ఖచ్చితంగా ఆ రేంజ్ని అందుకోలేదనే చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ పబ్లిక్ టాక్ ప్రకారం నేను మీకు చెప్తున్నాను. సో అమర్ అక్బర్ ఆంటోనీలో చాలామంది కూడా ఏమంటున్నారంటే, శ్రీను వైట్ల గారు ఇప్పుడు కథని కథలాగా చూడాలి కానీ మధ్యలో కొన్ని కొన్ని కామెడీ సీన్స్ కానీ, లేకపోతే ఒక సీన్కి సంబంధం లేకుండా సీన్స్ తీస్తున్నారు. ఆయన స్క్రీన్ ప్లేని మార్చుకోవాలి, ఆయన డైరెక్షన్ కానీ ఆయన కామెడీ కానీ ఎక్కడా తగ్గలేదు, అంతే మమ్మల్ని బాగా ఎంటర్టైన్ చేసినాయి అన్నారు. సో ఇలియానా గారి గురించి మాట్లాడుకుంటే చాలామంది పెళ్ళైపోయింది కదా, లావుగా ఉంది కదా అన్నారు. కానీ ఆవిడ సినిమాలో చాలా బాగా యాక్టింగ్ చేశారంట, కానీ ఆవిడని యాక్టివ్ పరంగా ఇంకా బాగా యూజ్ చేసుకుంటే బాగుండేది అన్నారు. ఇక మన రవితేజ గారి గురించి, ఆయన మూడు క్యారెక్టర్లు కాదు ఇంకో 30 క్యారెక్టర్లు ఇచ్చినా కూడా చేస్తారు, ఆయన గురించి చెప్పక్కర్లేదు. ఈ సినిమా కూడా ఒక రివెంజ్ డ్రామా అనమాట. చాలామంది ఉన్నట్టే మన సురేందర్ రెడ్డి గారి డైరెక్షన్లో కళ్యాణరామ్ హీరోగా వచ్చిన అతను ఒకటే సినిమా ఉంది కదా, ఆ సినిమానే కొంచెం తిప్పి తిప్పి చూపించారు. అంటే దీని ప్రకారం చూసుకుంటే ఇదేదో ఫ్యామిలీ రివెంజ్ డ్రామా, ఏదో చిన్నప్పుడు లేకపోతే హీరో ఫ్యామిలీని విలాసం చంపేస్తే ఆ హీరో వాళ్ళని చంపేయటం అనేది మనం సినిమాకు చూసుకోవచ్చండి. సో మరి ఆ రకంగా చూసుకుంటే కూడా సినిమా అన్ని చోట యావరేజ్ స్టాకే వచ్చింది. కొంతమంది హిట్ అంటున్నారు, కొంతమంది బాగుంది అంటున్నారు, కొంతమంది బాగాలేదంటున్నారు. సో సినిమా ఈరోజు రిలీజ్ అయింది కాబట్టి ఒకటి రెండు రోజులు మిక్స్డ్ టాక్ ఉంటుంది. సో రెండు రోజుల తర్వాత సినిమా టాక్ అనేది ఏంటో తెలుస్తుంది. మరి అమర్ అక్బర్ ఆంటోని ఈరోజు రిలీజ్ అయింది కాబట్టి రేపు మన విజయ్ దేవరకొండ గారు ట్యాక్సీ వాళ్ళ వస్తుంది. మరి ఈ సినిమా ప్రభావం దాని మీద కూడా ఉంటుంది కాబట్టి ఇంకొంతమంది ఏమంటున్నారంటే, రేపు కనుక ట్యాక్సీ వాళ్ళ కొంచెం అటు ఇటుగా అమర్ అక్బర్ ఆంటోని కన్నా బాగుంటే కనుక విజయ్ దేవరకొండ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినట్టే అంటున్నారు. చూద్దాం మరి రేపు ట్యాక్సీ వాళ్ళ, ఈరోజు అమర్ అక్బర్ ఆంటోని రెండు కూడా ఎలాంటి రకం హిట్ అవుతాయో. మరి ప్రస్తుతం అమర్ అక్బర్ ఆంటోని సినిమా టాక్ అయితే మాత్రం మిక్స్డ్గా ఉందండి. చాలామంది బాగుంది అంటున్నారు, కొంతమంది బాగాలేదు అంటున్నారు. ఈ సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, డాన్ బాస్కో సాంగ్ హిట్ అయింది అంటున్నారు. మూడు సాంగ్స్ ఉన్నాయంటే డాన్ బాస్కో సాంగ్ మాత్రం చాలా అదిరిపోయింది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది అంటున్నారు. సో టోటల్గా చూసుకుంటే ఇది ప్రస్తుతం అమర్ అక్బర్ ఆంటోని టాక్. ఇది మేము అందించే మరి రివ్యూ. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేసి ఇలాంటి వీడియోస్ ఎప్పటికప్పుడు మీ హోమ్ పేజ్పై రావాలనుకుంటే మా మైరా మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా.